కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండలం దుగిరాలపాడు గ్రామంలో ఆనందోత్సాహాలతో జీ కొండూరు మండలం వైఎస్ఆర్సీపీ మండలం పార్టీ అధ్యక్షుడు మంద చక్రధర్రావు ఆధ్వర్యంలో దుగిరాలపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థి జడ రాంబాబు ప్రచార కార్యక్రమం మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆశీస్సులతో జీ కొండూరు మండల పార్టీ కన్వీనర్ మంద చక్రధర్రావు ఆధ్వర్యంలో ఈ ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా జడ రాంబాబు మాట్లాడుతూ గడప గడపకు వెళ్లి తమకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ప్రతి ఇంటా మంచి స్పందన వచ్చిందని తనకు అఖండ విజయం చేకూరుతుందన్నారు. తన గెలుపు అనంతరమే గ్రామానికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ అభివృద్ధి పథకాలు 100% వచ్చేటట్టు చూస్తానని హామీ ఇచ్చారు. ప్రతి సమస్యకు ఆహర్నిశలు కృషి చేస్తానన్నారు. అనంతరం జెడ్పీటీసీ అభ్యర్థి మందా చక్రధర్రావు మాట్లాడుతూ జీ కొండూరు మండలంలో ఉన్న 22 గ్రామాలు పంచాయతీలు ఘన విజయం సాధించడం దీనికి ప్రధాన కారణం సీఎం జగన్ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలు, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ నిరంతర కృషితో పాటు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య వెంటనే పరిష్కరించడం ప్రధాన కారణమన్నారు. కనుక ఈ నెల 22 గ్రామ పంచాయతీలు గెలిచి ఎమ్మెల్యేకి సీఎంకి కానుకగా ఇస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కోపూరు రాంబాబు, జడ శివకృష్ణ, తరంగాల వెంకట నరసమ్మ, గోలేల లక్ష్మయ్య, వార్డు నెంబర్లు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మైలవరం నియోజకవర్గంలోని జీ కొండూరు మండలంలో దుగ్గిరాలపాడి గ్రామంలో నా మిత్రుడు తమ్ముడు జడరాంబాబు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాడు. ఇంటింటికి ప్రచార భాగంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. మా శాసనసభ్యులు మా నాయకుడు వసంత కృష్ణప్రసాద్ గారి సారథ్యంలో ఈ మండలంలో 22 పంచాయతీలను కూడా కైవసం చేసుకోవడంలో ఎటువంటి అతిశక్తి ఉండదు. 22 పంచాయతీలు కూడా వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని భావిస్తున్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి పేదవాడి గుండెలో ఆయన పెట్టిన ప్రవేశ పథకాలు చిరస్థాయిగా ఉండేటువంటి ప్రవేశ పథకాలు ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులనే ఎజెండాగా తీసుకొని ఇవాళ ఇంటింటికి తిరిగి చేసిన అభివృద్ధిని చూసి ఓటేయమని చెప్పేసి అడుగుతున్నాం. అదేవిధంగా రేపు జరగబోతున్న 9వ తారీఖు ఎన్నికల్లో జీకొండూరు మండలం అంతా కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయబోతుందని చెప్పేసి మా నాయకుడు కృష్ణప్రసాద్ గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి మండలం అంతా కూడా వైసీపీ కంచుకోటగా అప్పజేతామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నేను దుగ్గిరాలపాడు గ్రామ సర్పంచ్ గా అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఈ గ్రామ అభివృద్ధికి ఈ 19 నెలల నుంచి నేను అనేక విధాలుగా కృషి చేశాను. అదేగా మా విధంగా మా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలో మేమందరం మా గ్రామంలో మా జక్రీ గారు జెడ్పీటీసీ అభ్యర్థి జక్రీ గారి ఆధ్వర్యంలో మేమందరం మా వార్డు మెంబర్లు ఇదంతా ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ది పూర్తి స్థాయిలో మన ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో చేయదలుచుకున్నాం. ఆ విధంగా మేము ముందుకెళ్లి జనాలని ప్రచారంలో బాగా జనాలని ఓట్లు అభ్యర్థిస్తున్నాం. మీరందరూ మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా వార్డు మెంబర్లని సర్పంచ్ అభ్యర్థిని అందరినీ గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.